ప్రతి సంవత్సరం ఘనంగా జరిగే బసవేశ్వర జయంతిపైన లాక్డౌన్ ప్రభావం పడింది. ఏడాది బసవేశ్వర జయంతిని ఎవరిళ్లలో వారే జరుపుకోవాలన్నారు లింగాయత్ సమాజ గురువు మహాలింగదేవరు. కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ఎవరు బయటికి రావద్దని సూచించారు. మహాత్మా బసవేశ్వర జయంత్యోత్సవ కార్యక్రమ మీరందరికీ శుభాకాంక్షలు మనం చేస్తాను. కరోనా మన దేశానికి మన జగత్తుకి వచ్చింది. అందుకే మన ఎవరు బయటికే బసవ జయంతి చేయకుండా మన మన ఇంటిలో మహాత్మా బసవేశ్వర పూజ చేయాలి, జయంతి చేయాలి. అలాగే బసవేశ్వర పూజ వచన పఠన వచన చదవాలి. తర్వాత మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు బసవేశ్వర యొక్క వేషధారణ చేయాలి. అందుకే మన ఇంట్లోనే మీరందరూ మన ఇంటి ఇంట్లోనే మన ఇల్లునే మహాత్మా బసవేశ్వర జయంత్యోత్సవం మనం చేయాలి. బసవేశ్వర యొక్క కృప ఆశీర్వాదం మనం చేసుకోవాలి. అందుకే మన జగత్తుకి ఒక శాంతి సమాధానం మంచి కావాలని మనం అందరూ కోరుకుంటాను. మహాత్మా బసవేశ్వర దగ్గర మనం కోరుకుంటాను. మీరందరికీ మంచి కావాలి. తప్పకుండా మన మన ఇంట్లో మహాత్మా బసవేశ్వర జయంతి మీరందరూ చేయాలి. గొప్పగా విజృంభణ మీరందరూ చేయాలని మనం మనవి చేస్తాను.